మరొకసారి ప్రతిపక్షం తానేంటో నిరూపించుకోవాలనుకుంటుందా అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫైర్ అవుతూ ఎందుకంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వరుస క్యూ పెట్టేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడంలో ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేయడంలో ఆయన మీద తిట్ల పురాణం వదలడంలో అంటే నిన్న చంద్రబాబు గారు ఇప్పుడు మళ్ళీ తాజాగా అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర అధ్యక్ష పదవి హోదాలో వరుసగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శించడమే అది కూడా ఒకటే టాపిక్ ఇళ్ళ స్థలాలు ఎందుకు ఇల్లు పంపిణీ చేయలేదు మా హయాంలో మేము చాలా కట్టించేసాం అది మీకు ఎందుకు ఇవ్వట్లేదు రెడీగా చేసి పెట్టేసాం మొత్తం షో అన్నీ పెట్టేసి మొత్తం రెడీ చేసి పెట్టేసా మీరు ఎందుకు ఇవ్వట్లేదు ఇదే విమర్శ అంటే ప్రజల్లోకి ఇది బలంగా వెళ్ళిపోవాలని పో నిజంగా ఆ ఇల్లు ఉన్నాయో చూపించండి అంటే ఒకరి దగ్గర నుంచి మళ్ళీ స్పందన ఉండదు అయితే తాజాగా ఓకే చంద్రబాబు గారు చేసిన ఆరోపణలు విమర్శలు పక్కన పెడితే అచ్చెన్నాయుడు గారు చేసిన మాటలు ప్రభుత్వానికి వార్నింగ్లు ఇవ్వడానికి ఆయనేమో డెడ్ లైన్ విధించారు సంక్రాంతి కల్లా ఆ ఇల్లు ఇవ్వాలని చెప్పి ఈయనేమో వార్నింగ్లు ఇస్తున్నారు తాజాగా అచ్చెన్నాయుడు గారు ప్రభుత్వం వచ్చి పదిహేడు నెలలు అవుతుంది ఒక్క ఇళ్ళైనా కట్టించారేమో చూపించండి అంటూ అచ్చెన్నాయుడు గారు ఫైర్ అయిపోయారు ప్రభుత్వం మీద గతంలో కేంద్ర సహకారంతో రెండు పాయింట్ ఆరు రెండు లక్షల ఇల్లు పూర్తి చేస్తే లబ్ధిదారులను కూడా ఎంపిక చేసి సిద్ధంగా ఉంచి అవన్నీ ఎందుకు ఇవ్వలేదు ప్రభుత్వం సమాధానం చెప్పాలి దీని మీద బహిరంగ చర్చకు కూడా సిద్ధం కావాలి అంటూ ఒక సవాల్ అయితే విసిరారు అచ్చెన్నాయుడు గారు అదే నేపథ్యంలో ఒక ప్రభుత్వం చేసిన పనులను మరో ప్రభుత్వం కొనసాగించాల్సిన అవసరం ఉంది అని కూడా ఆయన చెప్పుకు రావడం అలా అదే టైంలో రెడ్డి హయా రెడ్డి గారి హయాంలో కూడా గృహ నిర్మాణ పథకం పూర్తిగా అవినీతిమయమైపోయింది ఇల్లు ఇల్లు కాదు పేదలకు పట్టాలు కూడా ఇవ్వలేదు అనేది ఇప్పుడు ఆయన మందుపడుతున్నారు ఇళ్ల పట్టాల పేరుతో వైసీపీ ప్రభుత్వం ఐదు వేల కోట్ల అవినీతికి పాల్పడింది అంటూ కూడా జ అచ్చెన్నాయుడు గారు చేసిన ఆరోపణ ఇప్పుడు సంచలనంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అరవై ఆరు వేల ఎనిమిది వందల నలభై రెండు ఎకరాల్లో కేవలం రెండు ఎకరాలు మాత్రమే ఇప్పుడు సమస్య ఉంది మిగిలిన చోట్ల ఎందుకు మీరు ఇళ్ల స్థలాలు కేటాయించట్లేదు అని చెప్పి టీడీపీ ప్రశ్నించింది అదే నేపథ్యంలో టీడీపీ గతంలో నిర్మించి మౌలిక సదుపాయాలతో రెడీ చేసి పెట్టేసిన ఇళ్లను ఎందుకు ఇంకా కేటాయించలేదు ఎందుకు పక్కన పెట్టారు అనే ప్రచారం అయితే తీవ్రంగా చేస్తుంది రాష్ట్రంలో ఎక్కడైనా సరే టీడీపీ నాయకులు కానీ లేదంటే టీడీపీ నేతలు కానీ సానుభూతి పనులు కానీ ఇళ్ల పట్టాల మీద కేసులు వేసినట్లు నిరూపించండి అని చెప్పి ఒక సవాల్ మరొక సవాల్ కూడా విసిరారు మరి మొన్నటి వరకు ఈ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీని అడ్డుకున్నది ప్రతిపక్ష నేతలు అని అన్నారు మరి కాదంట టీడీపీ నేతలు కాదట మరి వైసీపీ నేతలతో ప్రభుత్వమే కేసులు వేయించింది అని కూడా అంటే వాళ్ళ నేతలతో వాళ్ళే కేసులు వేయించుకొని ఆల్రెడీ జియో ట్యాగింగ్ కూడా అయిపోయిన భూములను పట్టాలను ఇవ్వకుండా ప్రభుత్వమే ఆపుతుంది అనేది తెర మీద తీసుకొచ్చిన అంశం అర్హులైన ప్రతి పేదవాడికి సెంటున్నర లేదా రెండు సెంట్లు భూమి ఇవ్వాలి అని చెప్పి తాజాగా ఆయన చేసిన డిమాండ్ ఉపాధి హామీ పథకంలో పదిహేను వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారంట ఇవన్నీ డిమాండ్లు తెర మీదకి తీసుకొస్తూ ఇవన్నీ కొన్ని ఆరోపణలు కూడా చేస్తూ సంక్రాంతిలోపు లబ్ధిదారులకి ఇవ్వ ఇవ్వక ఇల్లు ఇవ్వకపోతే లబ్ధిదారులకి అదే నిన్న చంద్రబాబు గారు చెప్పినట్టు నా ఇల్లు నా సొంతం పేరుతో ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతాము అనేది రేపటి నుండి ఇల్లు వచ్చిన లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి వారి వారిని చైతన్యపరుస్తాం కూడా మీరు కూడా మా పోరాటానికి మద్దతు ఇవ్వండి అనేది ఆయన చెబుతున్నమాట మరి చూడాలి ఇది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఏమన్నా దెబ్బతిచ్చే పరిణామం మీద వాస్తవాలు ఏంటి ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో మరి నోరు విప్పుతారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి దీని మీద ఏమన్నా ఒక ప్రకటన వస్తుందా మీరు చూడాల్సిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి